ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే పేమెంట్ గేట్వే అంటే ఏంటిది, పేమెంట్ గేట్వేని ఎలా యూస్ చేయాలి, అండ్ ఎందుకు యూస్ చేయాలి పేమెంట్ గేట్వేని, మనమే ఓన్గా చేసుకోవచ్చుగా అన్న థాట్స్ కూడా ఉంటాయి, అండ్ బెస్ట్ టాప్ 3 పేమెంట్ గేట్వేస్ ఏంది అండ్ అదర్ పేమెంట్ గేట్వేస్ ఏంది అన్న వాటి గురించి నేను కంప్లీట్గా చెప్పబోతున్నాను అన్నమాట. సో ఫస్ట్ పేమెంట్ గేట్వే అంటే ఏంటంటే, పేమెంట్ గేట్వే ఏదైనా ఒక పేమెంట్ చేయడానికి ఈ గేట్వే యూస్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎందుకు వచ్చిన దానికి పేమెంట్ గేట్వే కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నా కాడ నేను ఒక ఈ కామర్స్ స్టోర్ పెట్టా, లైక్ నేను ఒక గ్రోసరీస్ అమ్ముతున్నాను అనమాట. సో నేను అమ్మేటప్పుడు ఆన్లైన్లో నేను మనీ కలెక్ట్ చేయాలి, ఎందుకంటే ప్రతిసారికి COD పెడితే మనకి లాస్ వస్తుంది అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఫేక్ ఆర్డర్స్ పెడతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ తీసుకోరు. సో అందుకనే మనం ఎక్కువ మీకు ఆన్లైన్ ఆఫర్స్ అన్ని ఆన్లైన్ పేమెంట్కి ఆఫర్స్ వస్తాయి, ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ ట్రస్టెడ్, మనకు డబ్బులు వచ్చిన తర్వాత వాడు తీసుకున్నా తీసుకోకపోయినా మనకి ఏం కాదు. అందుకని అందరూ ఆన్లైన్ పేమెంట్ గేట్వేని పేమెంట్ మెథడ్స్ మీద ఆఫర్ పెడతారు. COD మీద మీకు ఎప్పుడు ఆఫర్స్ రావన్నమాట. సో మీరు ఎప్పుడైనా టెస్ట్ చేసుకోండి స్విగ్గీ జొమాటోలో కూడా. సో అందుకనే మనం పేమెంట్ గేట్వే మన ఆన్లైన్లో తీసుకుంటే ఏంటంటే మన సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అనమాట, అండ్ మనకు ముందే మనీ వచ్చేస్తుంది. సో అందుకోసమని, అండ్ మనం ఓన్గా చేసుకోవచ్చు కదా, మనం వేరే పేమెంట్ గేట్వేస్ని యూస్ చేసి వాళ్ళకి ఎందుకు కమిషన్ ఇవ్వాలన్న థాట్ కూడా రావచ్చు. మనం వాళ్ళకి 100 రూపాయలకి 2% 3% ఎందుకు ఇవ్వాలి, మనమే ఓన్గా చేసుకోవచ్చు అనే థాట్ కూడా మీకు రావచ్చు. సో ఎందుకంటే సపోజ్ నా కాడ ఒక డెబిట్ కార్డు ఉంది, నేను మనీ పే చేయడానికి నేను ఒక పేమెంట్ గేట్వేని తయారు చేద్దాం అనుకుంటాను నా ఓన్గా. అండ్ ఇంకొకళ్ళు వస్తారు, వారి దగ్గర అమెజాన్ పేలో డబ్బులు ఉంటాయి, ఇంకొకటి వస్తారు ఫ్రీచార్జ్లో ఉంటాయి, ఇంకొకటి వస్తారు ఫోన్పేలో ఉంటాయి, ఇంకొకటి వస్తారు పేటిఎంలో ఉంటాయి. సో ఇన్ని ఉన్నాయి, వీటన్నిటికీ నేను ఓన్గా డెవలప్ చేసుకోలేను కానీ ఇన్ని సర్వీసెస్ని నేను డెవలప్ చేసుకోవాలంటే కష్టమైపోయింది. ఇంకొకటి వస్తారు SBI నెట్ బ్యాంకింగ్, ఇంకొకటి వస్తారు బంధన్ అంటాడు, ఇంకొకటి వస్తారు కెనరా అంటాడు. సో ఇన్నిటిని నేను డెవలప్ చేసుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి మనం వాళ్ళందరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్ చేయాలంటే ఆ కరస్పాండింగ్ బ్యాంక్స్ కాడ వాటన్నిటి కాడ, అండ్ వాటన్నిటిని మనం హ్యాండిల్ చేయాలంటే చాలా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఈ గోల్ అంతా ఎందుకు అన్న దగ్గరే ఈ పేమెంట్ గేట్వేస్ పుట్టినాయి అనమాట. సో అందుకని ఈ బర్డన్ మొత్తం ఈ పేమెంట్ గేట్వేలు తీసుకుంటారు. ఇప్పుడు దాకా నేను చెప్పా కదా, సో కష్టాలన్నీ పేమెంట్ గేట్వేలు భరిస్తారనమాట, లైక్ ఇన్స్టా, మొజో, రేజర్ పే, పేటిఎం, వీళ్ళు ఆ పేమెంట్ గేట్వే ఉందో వాళ్ళు భరిస్తారనమాట. సో వాళ్ళు భరించి వాళ్ళు మనకి ఆ ఫెసిలిటీస్ అన్నీ మనకి ఇస్తారనమాట. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా పేమెంట్ గేట్వేలోకి వెళ్తే మీకు అక్కడ UPI ఆప్షన్ వస్తుంది, వ్యాలెట్లు చూపిస్తాడు, నెట్ బ్యాంకింగ్ చూపిస్తాడు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నేషనల్ అన్నీ చూపిస్తారనమాట. సో అవన్నీ ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్గా హ్యాండిల్ చేసుకుంటారు. సో అలా హ్యాండిల్ చేసుకొని మనకి జస్ట్ ఈజీ ఇంటర్ఫేస్ ఇస్తారనమాట, జస్ట్ పేమెంట్ 2-3 క్లిక్స్లో పేమెంట్ అయిపోవడానికి. సో అందుకనే మనకు అది చాలా ఈజీగా అయిపోతుంది, మనం ఓన్గా చేయాలంటే కష్టం. అందుకనే వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సపోజ్ రేజర్ పే తీసుకున్నాం అనుకోండి, వీళ్ళు 2% ఛార్జ్ చేస్తారనమాట. అంటే ప్రతి 100 రూపాయలకి మీరు రేజర్ పే వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ ప్రైజింగ్ దగ్గరకు వచ్చారంటే మీకు చూపిస్తుంది అనమాట. సో వీళ్ళు 100 రూపాయలకి వచ్చేసి 2% ఛార్జ్ చేస్తారనమాట. అంటే 100 రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగితే 100 రూపాయల్లోంచి వీళ్ళు 2 రూపాయలు తీసుకొని 98 రూపాయలు మీ అకౌంట్లోకి వేస్తారనమాట. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చేసి టాప్ 3 ఇండియాలో పేమెంట్ గేట్వేస్ ఏంటంటే, ఒకటి వచ్చేసి ఇన్స్టామోజో, అండ్ ఇంకొకటి వచ్చేసి రేజర్ పే, ఇంకొకటి వచ్చేసి పేటిఎం అనమాట. సో ఇండియాలో ఈ 3 అయితే లీడింగ్లో ఉన్నాయి, చాలామంది యూస్ చేస్తున్నారు. ఈవెన్ నేనైనా నా ప్రాజెక్ట్స్లో కూడా నేను ఈ 3 పేమెంట్ గేట్వేస్ని యూస్ చేస్తాను. ఇది చాలా సింపుల్ ఉంటుందండి, ఎంత జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ డెవలపర్ లైక్ మీరు ఈవెన్ ఫ్రెషర్ అయినా కానీ 10-20 మినిట్స్లో పేమెంట్ గేట్వేని ఇంటిగ్రేట్ చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది అనమాట వీళ్ళ ప్రొసీజర్ అండ్ వీళ్ళ SDKs కానీ. అండ్ వీటిని వచ్చేసి మనం ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్స్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు, మొబైల్, ఆండ్రాయిడ్, iOS, విండోస్, ఏదైనా తీసుకోండి, వెబ్సైట్, ఏదైనా ప్లాట్ఫామ్ తీసుకోండి, అన్ని ప్లాట్ఫామ్స్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. అన్నిటికీ వీళ్ళు డాక్యుమెంటేషన్ ఇస్తారు. అండ్ టాప్ 3 వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఒకటి ఇన్స్టామోజో అనమాట. ఇన్స్టామోజో కూడా బాగా వాడతారు, అండ్ రేజర్ పే, అండ్ అనదర్ వన్ వచ్చేసి మన పేటిఎం అనమాట. పేటిఎం రీసెంట్గా స్టార్ట్ అయింది, మంచి గ్రో అవుతుంది అనమాట. ఈ 3 బాగా యూస్ చేయొచ్చు. జస్ట్ వీటిని ప్రాసెస్ ఏంటంటే, మీరు జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే, దాని మీద క్లిక్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అడిగిద్ది అనమాట, లైక్ ఆధార్ కార్డు,
పాన్ కార్డు ఆ డీటెయిల్స్ అడిగి ఎంటర్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే యూజర్ పేమెంట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ మనీ అనేది మీ అకౌంట్లో డాష్ బోర్డ్లో ఎటు ఎప్పటికప్పుడు కనిపిస్తుంది అనమాట. అండ్ మీకు మెసేజ్లు ఎస్ఎంఎస్లు ఈమెయిల్స్ కూడా వస్తుంటాయి ఎప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్కి. అండ్ మీకు 50,000 దాకా అయితే ఫ్రీ అనమాట, 50,000 దాకా ఫ్రీగా కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ దాన్ 50,000 టు 2 lakhs కలెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీ ఈకేవైసీ కంప్లీట్ చేయాలి, ఈకేవైసీ చేయాలన్నమాట. ఇక్కడ ఆ ఆప్షన్ అన్నీ వాళ్ళ లోపల ఉంటాయి. అండ్ 2 lakhs కన్నా అబౌవ్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీ బిజినెస్ పాన్ కార్డ్ని సబ్మిట్ చేయాలి అండ్ జిఎస్టీ నెంబర్ని కూడా సబ్మిట్ చేయాలన్నమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వీళ్ళకి వచ్చేసి చాలా క్లయింట్స్ ఉంటారన్నమాట. ఇప్పుడు పేటిఎం తీసుకుంటే ఇక్కడ దీన్ని యూజ్ చేసే వాళ్ళు వీటన్నిటిలో యూజ్ చేస్తారనమాట పేటిఎంని. అండ్ రేజర్ పేని తీసుకుని వస్తే చాలా పెద్ద తోపు స్టార్టప్లు అన్నీ యూజ్ చేస్తున్నాయి అన్నమాట, లైక్ స్విగ్గీ, జొమాటో అవి కూడా రేజర్ పేని, అన్అకాడమీ కూడా యూజ్ చేసే రేజర్ పేని, అట్లా ఈ కామర్స్ లైక్ ఇన్స్టామోజన్ కూడా అంతే అనమాట. చాలామంది క్లయింట్స్ ఉంటారు. అండ్ వీళ్ళు చేసే ఛార్జీలు అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఛార్జీల కోసం మీరు ప్రైజింగ్ సెక్షన్కి వస్తే మీరు అన్నీ తెలుస్తాయి అన్నమాట. ప్రైజింగ్ సెక్షన్ పేఅవుట్స్, ప్రైజింగ్ సెక్షన్లోకి వస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అన్నమాట. అక్కడ ఇక్కడ ప్రైజింగ్కి వస్తే మీకు దేని మీద ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుస్తుంది అన్నమాట. ఇన్స్టా రేజర్ పే 2 rupees అండ్ ఇన్స్టామోజో వచ్చేసి 2% ప్లస్ 3 rupees ఛార్జ్ చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా పేమెంట్ గేట్వేల్ని యూజ్ చేస్తాం. అండ్ వేరే కూడా పేమెంట్ గేట్వేలు చాలా ఉన్నాయి, అందులో క్యాష్ ఫ్రీ అండ్ సిసిఏ విన్యూ పేయూ మనీ, ఈ మూడు కూడా ఫేమస్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, చాలామంది బేస్డ్ ఆన్ దర్ రిక్వైర్మెంట్స్ యూజ్ చేస్తారనమాట. మోస్ట్లీ యూజ్ చేసేది అయితే ఈ 3 అన్నమాట. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే అంటే లైవ్ ఇంటరాక్షన్ కోసం నా మెంబర్షిప్ ఉంది, 29 rupees, జస్ట్ 29 rupees, దాంట్లో జాయిన్ కావండి. ఫర్దర్గా నాకు సపోర్ట్ చేయాలి ఇలాంటి వీడియోస్ కావాలంటే, ఇంకేదైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేస్తా. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.